Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో రెండు వారాల్లో సోము వీర్రాజు పదవి హుళక్కే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన పదవిని కోల్పోతున్నారు. అయితే ఆయన కోల్పోతున్న బీజేపీ అధ్యక్ష పోస్ట్ కాదు, ఎమ్మెల్సీ పదవి. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, కొందరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా కూడా ఉన్నారు సోము. బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగానే ఫేమస్ అయ్యారు. ఇప్పుడు పదవీ కాలం ముగుస్తుండటంతో మాజీ ఎమ్మెల్సీ కాబోతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయినప్పటికీ టీడీపీ మద్దతుతో ఎమ్మెల్యే కోటాలో సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు. 2015 ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. May 31 ఆయన పదవీకాలం ముగుస్తోంది. సోము వీర్రాజుతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగుస్తోంది. వారిలో టీడీపీ సభ్యుడు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్, వైసీపీ సభ్యుడు దేవసాని చిన్న గోవిందరెడ్డి ఉన్నారు. వీరు కూడా May 31 తర్వాత మాజీ ఎమ్మెల్సీలు కానున్నారు. అయితే మండలి చైర్మన్ షరీఫ్ పదవీకాలం ముగియడం అధికార పార్టీకి ఊరట కలిగించే అంశం కానుంది. కౌన్సిల్లో 3 రాజధానుల బిల్లులు, ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లును ఆమోదించడానికి పలు అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఇలా చేశారనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. అందువల్ల ఆయన మండలి నుంచి వెళ్ళిపోవడం వైసీపీకి పెద్ద ఉపశమనమే అంటున్నారు. ఈ 3 స్థానాలకు త్వరలో ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో భారీ సంఖ్యాబలం కలిగిన వైసీపీ ఈ 3 స్థానాలను తేలిగ్గా గెలుచుకోనుంది. కాగా తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వీరిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఆకుల లలిత, బోడికుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరంతా అధికార టీఆర్ఎస్ సభ్యులే కావడం గమనార్హం.